చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు ఇల్లారి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక సింపుల్ వ్లాగ్ ఉంటుంది. సింపుల్ ఉంటుందో హెవీ ఉంటుందో తెలియదు, బట్ స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఈరోజు సండే అండి, అంటే ఈ వీడియో తీస్తున్న రోజు సండే అన్నమాట. సరదాగా ఈరోజు ఒక వన్ మంత్ తర్వాత నాన్ వెజ్ తింటున్నాను అనేసి ఇంట్లో చిన్న స్పెషల్గా ఏమైనా వండుకోవాలని అనిపించి ఆనియన్ చికెన్ ఫ్రై అలాగే బగారా రైస్ చేశాను. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఈ కర్రీస్ అందరికీ తెలిసిందే, బట్ నా స్టైల్లో నేను ఎలా వండుతాననేది కూడా ఒకసారి చూసేయండి, మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ రెండు కుకింగ్ వీడియోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్ అలా నేను కంటిన్యూ చేస్తాను అనమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సండే మార్నింగ్ కొంచెం లేట్గానే లేచానండి, ఎందుకంటే నాకు పూజ పని లేదు. అలాగే ముందు రోజు మహాభారతం చాలా ఎపిసోడ్స్ చూసి పడుకున్నాం నేను, నా పిల్లలు. ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, వాళ్ళకేం అర్థమవుతుందో తెలీదు చూస్తున్నారు. సో లేట్గా లేచాను, అప్పటికే కొద్ది వర్షం పడేసి ఉన్నది, క్లైమేట్ సూపర్గా ఉంది. ఈ క్లైమేట్ చూస్తూ కూడా ఆనందించచ్చండి, నిజంగా ఎలాంటి ఒక మెడిటేషన్లో ఉంటుంది ఈ గ్రీనరీ, ఈ వర్షం, ఆ స్మెల్, వర్షం పడినప్పుడు వచ్చే స్మెల్, ఇవన్నీ కూడా మంచి మెడిటేషన్గా, మైండ్కి మెడిటేషన్గా ఉండి ఒక స్మాల్ రిలాక్సేషన్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఈరోజు నెల రోజుల తర్వాత నాన్ వెజ్ తినబోతున్నాను, శ్రావణ మాసం అనేసి వన్ మంత్ అంతా కూడా నాన్ వెజ్ తినలేదు. సో మరీ హెవీ కుకింగ్ ఏం పెట్టించుకోలేము, ఎందుకంటే నెల రోజుల తర్వాత తినలేదు అనేసి సడన్గా ఎక్కువ తినేసామనుకోండి పడుకుంటాం అన్నమాట. అందుకనే బగారా రైస్ చికెన్ ఆనియన్ ఫ్రై ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయండి. అంతేకాదు బగారా రైస్ చేయడం చాలా చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ నెయ్యి కంపల్సరీ వేయాలండి బగారా రైస్కి, నెయ్యి కొంచెమైనా యాడ్ చేయకపోతే ఆ రుచి ఆ ఫ్లేవర్ అనేది రాదు. అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి, నేను అది సగం ఇది సగం అన్నమాట. ఇది ఆయిల్ సిమ్లోని బాగా మరగాలి, అంతకంటే ముందు స్టవ్ మీద కొద్దిగా తపాలు కూడా వేడి చేయాలి. ఇలా ఆయిల్ మరిగిన తర్వాత హోల్ గరం మసాలా అంటారు కదా, అంటే దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, ఇలా హోల్ గరం మసాలా వేయాలి. నా దగ్గర బిర్యానీ ఆకు లేదు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా షాజీరా వేయాలండి బగారా రైస్కి, షాజీరా చాలా బాగుంటుంది. అలాగే నేను బగారా రైస్కి బాస్మతి బియ్యం అంటారు కదా అది మాత్రమే వాడతాను, నార్మల్ బియ్యంతో అస్సలు చేయను. అంటే ఇంట్లో వండుకునే సోనా మసూరి బియ్యంతో అస్సలు చేయను, సోనా మసూరి బియ్యంతో చేసే వంటలు బిర్యానీలు రైస్లు వేరే పెట్టుకుంటానండి. బగారా అన్నానికి, బగారా రైస్కి, దమ్ బిర్యానీలకి ఈ బాస్మతి రైస్ వాడతాను అన్నమాట. అలాగే బాస్మతి రైస్ కోసం వండే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది చూడండి. ఇలా ఆనియన్ వేసాను, ఒక ఈ దీనికి ఎక్కువ ఆనియన్ కూడా అవసరం లేదు. నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే మసాలాలు కూడా ఎక్కువ వేయకూడదు, దీనికి ఫ్లేవర్ ఎక్కువ పట్టేస్తుంది అన్నమాట, ఎక్కువ లాక్కోదు, బయటనే ఉంటుంది. అందుకోసం ఒక టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అలాగే దీనికి ఎసరు కూడా రెండు గ్లాసుల రైస్కి నేను ఒక మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. అలా తీసుకుంటే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది, ఎందుకంటే బాస్మతి రైస్కి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. నార్మల్ రైస్ కనుక్కోండి ఒకటికి రెండు వేయాలి, దీనికి ఒకటికి ముప్పా వేస్తే సరిపోతుంది అన్నమాట. రుచి కూడా ఎక్కువ సాల్టీగా ఉండకూడదు, ఎసరు బాస్మతి రైస్కి సాల్టీగా ఉండకూడదు, చాలా లైట్గా ఉండాలి సాల్ట్, అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇలా ఎసరు అది మరిగినంత వరకు కూడా ఉంచాలి. ఈ లోపల బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి ఉంచుకున్నాం అనుకోండి, రైస్ మీకు విడివిడిగా వస్తుందన్నమాట, అంటుకోకుండా నీట్గా వస్తుంది. అందుకనే మనం వాటర్ అనేది తక్కువ వేసుకుంటున్నాం, నానబెట్టిస్తున్నాం కాబట్టి. ఇలా వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టిన ఈ బాస్మతి రైస్ని వేసేస్తున్నాను. నార్మల్గా కుక్కర్లో వండామనుకోండి
మనం రైస్కి నార్మల్గా ఎన్ని విజిల్స్ పెడతాం దానికన్నా ఒక విజిల్ తక్కువగా పెట్టుకోవాలన్నమాట. నేను ఇది టైం సెట్ చేసుకుంటాను, ఇంత టైం అంటే దగ్గరికి అయిన తర్వాత, రైస్ దగ్గరికి అయిన తర్వాత ఒక 10 మినిట్స్ to 15 మినిట్స్ ఉంచుతాను అంతేనండి. ఉంచేసి అది అలా పక్కన పెట్టేస్తాను, ఇంకా కదపను అనమాట. ఇక్కడతో నా బగారా రైస్ పూర్తయింది. అంటే పూర్తి అవ్వడం అంటే ఉడికిపోయింది, దమ్ అయిపోయింది. అది అందాకలా అది పక్కన పెట్టాలి, ఇంకా లోపల ఉడకాలి, అది వేడికి ఉడికిపోతుంది. అండ్ ఇప్పుడు చికెన్, ఆనియన్ చికెన్కి నేను ఇది ర్యాండమ్గా చూపించేస్తున్నానండి, ప్రతిది పర్ఫెక్ట్గా చూపించట్లేదు. 1 కేజీ చికెన్ అనమాట ఇది. ఇందులోని నేను గరం మసాలా, ఇది నేను ఇంట్లో ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను వెజిటేబుల్ రైస్ కోసం, అప్పుడు చేసుకున్న గరం మసాలా ఇందులోనే యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి, అంతకు మించి ఎక్కువ వేయకూడదు. ఓన్లీ ఆ చికెన్ వరకే, మిగతా ఇంగ్రీడియంట్స్కి మనం తర్వాత వేసుకుంటాము. ఈ చికెన్ వరకు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1-3 టేబుల్ స్పూన్ల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్తో 1, పసుపు, ఇంకా ఈ గరం మసాలా, ఇంతేనండి. అది క్లిప్ మిస్ అయింది. అండ్ అలాగే నేను కొంచెం కలర్ కోసం కలర్ కలపటం లేదు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలుపుతున్నానండి. ఇది మనకి కాశ్మీరీ చిల్లీస్ ఉంటాయి రెడ్వి, అలాగే పౌడర్స్ కూడా అమ్ముతారనమాట. ఇది కారం తక్కువ తినేవాళ్ళు కలర్ఫుల్గా కనిపించడానికి కలర్స్ వాడకుండా ఇలా కసూరీ పౌడర్, ఇది కాశ్మీరీ పౌడర్ వాడచ్చు. అండ్ ఆనియన్, చికెన్ ఆనియన్ ఫ్రైకి కేజీ చికెన్కి 1/2 కేజీ ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకోవాలండి. సన్నంగా కట్ చేసుకొని ఇలా విడదీసుకోవాలన్నమాట. విడదీసుకొని దానిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. బాస్మతి రైస్ అయిపోయినంత సింపుల్గా అయితే ఇది అవ్వదు, కొంచెం ఓపిక్గా కానీ చేసుకుంటేనండి సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఆనియన్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసాను, ఇప్పుడు ఆనియన్కి కరెక్ట్గా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా, ఎక్కువ అయిపోకుండా, తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకొని ప్రతి 15 నిమిషాలు, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆనియన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి. కొంచెం ఓపిక కావాలి, అంత ఓపిక్గా వండుకున్నందుకు ఆ రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆనియన్ వచ్చేసి బ్రౌన్ కలర్లోకి మారిపోవాలన్నమాట. అలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి దగ్గరికి వెళ్ళి ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ లోపల బగారా రైస్ దమ్ అయిపోయింది, 1-15 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ అలా కదపకుండా ఉంచామనుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. మూత తీసి ఒక్కసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత వేసుకొని పెట్టేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఇది నేను చాలా తక్కువ క్వాంటిటీనే చేశాను. ఏంటంటే ఈ బగారా రైస్ తక్కువ క్వాంటిటీ చేసుకుంటే బాగా నీట్గా వస్తుందండి, అండ్ ఎక్కడా కూడా మెతుకు అనేదే విరగలేదండి. నేను అంత ఇదిగా గట్టిగా కలుపుతున్నా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఆనియన్ చూసారా, ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఏమంటే కొన్ని వంటలు సింపుల్గా చేసుకున్నా బాగుంటాయి, కొన్ని వంటలు ఇలా ఓపిక్గా చేసుకుంటే అమోఘంగా ఉంటాయన్నమాట. సో ఇలా ఆనియన్ అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇదో చూసారు కదా, ఈ కలర్లోకి రావాలండి. చూసారా అన్ని ఆనియన్స్, 1/2 కేజీ ఆనియన్స్ వేస్తే ఇలాగ ఇంత తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని ఈ మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఇవన్నీ కలిపాను కదా, ఇది ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ముక్క అంటే ఐ మీన్ పీస్, చికెన్ పీస్ చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట, గట్టిగా సాగినట్టుగా కాకుండా చాలా స్మూత్గా వస్తుంది. ఇందులో అసలు వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదు, జస్ట్ ఆ మసాలా పేస్ట్ ఎక్కడికి పోకూడదని ఒక కప్ అండి, ఒక చిన్న టీ కప్ తోటి వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా వండుతున్నానండి. ఈ కర్రీ మొత్తం అంతా కూడా ఎక్కడ మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ పెట్టకూడదు, అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చికెన్ పీస్ అనేది విరిగిపోకుండా నీట్గా వస్తుంది, అలాగే పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యి స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇంతే, కాకపోతే కొంచెం ఓపిక్గా దగ్గరుండి ఫ్రై చేయాలి, అంతేనండి. చికెన్తో ఏంటంటే బాధ, మనం జాగ్రత్తగా వండితే ఆ రుచి నిజంగా చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అదే ఇంట్రెస్ట్ లేకుండా జాగ్రత్తగా వండకపోతే చాలా గడ్డిలా అనిపిస్తుందండి. ఈ చికెన్తో అదే కొద్దిగా చిన్న సమస్య. కానీ మనం కడుపుకు తినేది చాలా బాగా ఓపిక్గా వండుకొని తింటే తృప్తిగా తినచ్చు కదండి. ఆ కాన్సెప్టే నేను ఎప్పుడు ఫాలో అవుతాను, అది ఏ డిష్ అయినా సరే. ఇలా చూసారు కదా, ఎక్కడ పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా చాలా స్మూత్గా, నేను గరిటతో చూపిస్తున్నాను, స్మూత్గా దిగిపోతుంది అన్నమాట, అంత చక్కగా వచ్చింది. దీంతో ఇది గ్రేవీ లేదు అనేసి అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ గ్రేవీ సరిపోతుందండి. అంటే ఆనియన్కి సంబంధించిందంతా పీస్ చుట్టూ ఉంటుంది కదా, అది అన్నంలో కలుపుకొని కొద్దిగా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది అన్నమాట.
ఇది ఫ్రై పీస్ బిర్యానీ అంటారు కదా అలా వస్తుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ సండే కానీ లేదా ఎప్పుడైనా కుదిరినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఇది మంచి కాంబినేషన్ మంచి యమ్మీ కాంబినేషన్ దీంతోపాటు రైతా చేసుకోవచ్చు నేనేం చేయలేదు బట్ కీర సలాడ్లా చేసుకొని తిన్నాను చాలా యమ్మీగా ఉంది ఇది ఇలా నా మా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మేము బయటికి వెళ్తున్నామండి ఎక్కడికి అంటే ఇది చాలా డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ మా వదిన ప్రెగ్నెంట్ తను చూడటానికి వెళ్తున్నాము ఇంకా ఇంకో 10-15 డేస్లో తనకి డేట్ ఉన్నది ఇప్పటి వరకు నేను వెళ్ళలేదనేసి ఎలాగైనా వెళ్ళాలని ఈరోజు ఫిక్స్ అయ్యాను వెళ్తున్నది మా కారులో కాదు వెనకతను మా కారు ముందు మేము నించొని సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం కానీ ఇది మా కారు మా వెళ్తున్నది మాత్రం మా కారులో కాదు వేరే అక్కడ మా వారికి కొద్దిగా బిజినెస్ వర్క్ కూడా ఉన్నది వాళ్ళ ఊరికి ఎటు వెళ్ళాలంటే బీచ్ సైడే ఉంటుంది కానీ ఇటువైపు గాజువాక ఇటు సైడ్ అన్నమాట స్టీల్ ప్లాంట్ ఆ లోపలికి అచ్యుతాపురం ఈ సైడ్ వెళ్ళాలన్నమాట వెళ్తూ వెళ్తూ కొద్దిగా మనం రెగ్యులర్గా నార్మల్గా మన బండిలో మనం వెళ్తే బాగానే ఉంటుంది ఇది వేరే వాళ్ళ బండి బట్ ఈయన బిజినెస్కి సంబంధించిన వ్యక్తి కూడా మాతో రావాల్సి వచ్చింది సో అతను ఉండడం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉన్నామండి ఏదైనా మనం సరదాగా మనకు మనం ఫ్రీగా ఉండడానికి బయట వాళ్ళు ఉండడానికి కొద్దిగా తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది మా పిల్లలు కూడా కొద్దిగా అన్కంఫర్టబుల్గానే ఉన్నారు బట్ అలా సెట్ అయ్యారు నెమ్మదిగా ఇద్దరికి ఒకలాంటి డ్రెస్సులే వేశానండి ఇలా వీళ్ళిద్దరికి కొన్ని డ్రెస్సులు ఇలాగే తీసుకుంటా దొరికితే మాత్రం ఆ టైంకి అక్కడ నాకు దొరికితే ఇద్దరికి ఒకలాంటి బట్టలు వేస్తాను క్యూట్గా అనిపిస్తారని అండ్ అక్కడ మా వదిన్ని చూసి పలకరించి కాసేపు ఉండి మాట్లాడేశాను అక్కడ వాళ్ళ ఇంటి చుట్టూ కూడా చక్కగా మొక్కలు ఉన్నాయి గ్రీనరీ చాలా ఉంది అని అనుకున్నాను మనసులోనే కానీ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కొంచెం దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి గడ్డి పురుగులు ఉన్నాయి వర్షాలు పడితే వచ్చేస్తాయని అది కూడా నిజమే కదా అది కూడా ఒక చిన్న ఇబ్బంది కానీ మేము ఎప్పుడో వెళ్తాం కాబట్టి నాకైతే చూడడానికి బాగుంది అనిపించింది అలా మా సండే గడిచిందండి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినట్టు అయింది అలాగే వదిన్ని చూసి వచ్చినట్టు అయిందనమాట అండ్ సడన్గా నేను ఇక్కడ ఈ బీచ్ క్లిప్ పెట్టాను ఏంటి అని అనుకుంటున్నారా ఇది మొన్న ఇంతకుముందు చేసిన బ్లాగ్లో తీసిన క్లిప్పు అందులో లెంత్ ఎక్కువైపోయిందని ఇది పెట్టాను ఇంతకీ ఇందులో అంత ఇంట్రెస్ట్ మ్యాటర్ ఏముంది డాగీయే కదా ఎందుకు ఇలా ఇందులో యాడ్ చేశాను అనేది చెప్తానండి ఆ విషయం ఏంటి అనేది నేను భగవద్గీత చదువుతున్నానండి ఒక 1 ఇయర్ నుంచి చదువుతున్నాను 1 ఇయర్ కాదు 1.5 ఇయర్ నుంచి కూడా నేను చదువుతున్నాను అలాగే ఈ మధ్య మహాభారతం ఎపిసోడ్స్ చూస్తున్నాను హాట్స్టార్లోని అయితే అందులో మన శ్రీకృష్ణయ్య ఉన్నారు కదా మన కన్నయ్య గారు ఆయన మాటలు చాలా ఇంట్రెస్ట్గా ఆలకిస్తూ ఉంటాను అవి ఆలకించడమే కాకుండా అవి ఆచరణలో పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను అలా ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటి అంటే మనం ప్రకృతిని చూసి ప్రకృతినే గురువుగా భావించి ప్రకృతిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని ఇంతకీ ఆ ప్రకృతి అంటే ఏంటండి భూమి ఆకాశం సముద్రం చెట్లు మొక్కలు చీమలు జంతువులు అన్నీ కూడా ప్రకృతి అంటే మనుషు అలా ఆ రోజు మేము ఇది వాకింగ్ ఎప్పటిదో కదా క్లిప్పు వాకింగ్ అని బీచ్కి వెళ్ళాము ఆ వాకింగ్ చేస్తూ చేస్తూ మా వారు నేను ఇంట్లో సమస్యల గురించి మిగతా ఉంటాయి కదా ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది కదండి అలాగా ఏవో మాట్లాడుకుంటూ ఉంటుంటే చాలా మైండ్ ఏమి అంత రిలాక్సేషన్గా అవ్వలేదండి ఎందుకంటే మనం చుట్టూ ఉన్న సముద్రాన్ని చూడట్లేదు అక్కడ ఏవీ పరిశీలించట్లేదు జస్ట్ మేమిద్దరం మాత్రమే మాట్లాడుకుంటున్నాము అప్పుడు ఒక రిలాక్సేషన్ ఏమి అనిపించలేదు అనిపించకపోతే అలా కాసేపు ఆగిన తర్వాత ఇలా ఇక్కడ ఒక కపుల్ వచ్చేసి డాగీని తీసుకొచ్చారు తీసుకొస్తే అది చాలా హ్యాపీగా చాలా ఆనందంగా తిరుగుతుంది ఇంక దాన్ని చూస్తూ అలా ఉండిపోయానండి ఫస్ట్ రాగానే చాలా ఎనర్జెటిక్గా గెంతులు వేస్తూ ఆడింది తర్వాత నెమ్మదిగా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి అనుకుంటే ఇప్పుడు నార్మల్గా ఆడుకుంటుంది అంటే నాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే చాలామంది కుక్కని ఒక విషయంలో చాలా దారుణంగా పోలుస్తూ ఉంటారు అంటే కొంతమంది ఎలా అంటే వీడిది కుక్కలాంటి బతుకు అయిపోయింది లేదా నాది కుక్కలాంటి జీవితం అయిపోయింది ఇలా ఒక కుక్కని ఒక దీనమైన పరిస్థితిగా చూస్తూ కుక్క బ్రతుకుని దీనమైన బ్రతుకుగా చూస్తూ అలా పోల్చుకుంటారు అంటే ఒక నష్ట మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది
మరి అంత దీనమైన పరిస్థితి గల కుక్కే అంత హ్యాపీగా ప్రకృతి ఒడిలో ఆడుకుంటూ అంత హ్యాపీగా అన్నీ మర్చిపోయి ఎంతో ఇదిగా ఉంటుంది. దేవుడు మనకి ఇన్ని ఇచ్చాడు మన చుట్టూ, ప్రతి ఒక్కరికి దేవుడు అన్నీ ఇవ్వడండి. ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి, ప్రతి మనిషికి కొరత ఉంటుంది, కానీ ఉన్నదాంతో మనకి ఏది ఉందో దాంతో తృప్తి పొందుతూ హ్యాపీగా జీవితం ఆనందిస్తే ఈ కుక్కలాగే మనం సంతోషంగా ఉంటామండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి చుట్టూ ఎటువంటి దీంతో ఉన్నా కూడా, అంటే చుట్టూ ఎటువంటి శత్రువులున్నా, ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నా ఇలాగే మనం హ్యాపీగా ఉంటాం. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఇది నాకు అనిపించింది, నాకు అనిపించిందే నేను చెప్పాను. నాకు ఎలా అనిపించింది అంటే మా కృష్ణయ్య గారు చెప్పారు, ప్రకృతి నుంచి చూసి చాలా నేర్చుకోవచ్చు అనేసి. అండ్ ఇంకొక విషయం నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటి అంటే, అది అంత హ్యాపీగా ఆడుకుంటుంటే నేను కూడా హ్యాపీ అయిపోయానండి. నాకు తెలియకుండానే మా హస్బెండ్ నేను ఆ డాగీని అలా చూసుకుంటూ ఉండిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నా మైండ్ చాలా రిలాక్సేషన్ అయ్యింది. అప్పటి వరకు ఏదో టెన్షన్ మాటలు ఇవన్నీ మాట్లాడుకున్న మేము ఒక్క 5 మినిట్స్ దాన్ని అలా చూసేసరికి నాకు ఎక్కడ లేని రిలాక్సేషన్ వచ్చింది. సో తన ఆనందాన్ని నేను తీసుకొని నేను ఆనందాన్ని పొందాను, సిన్సియర్గా తీసుకున్నాను, అందుకే నాకు ఆనందం వచ్చింది. అంటే ఒకళ్ళ ఆనందాన్ని చూసి నేను ఆనందించగలుగుతున్నానంటే నేను, నాకు చాలా మంచి మనసు ఉన్నది అని కూడా నాకు అర్థమైంది. ఇది సెల్ఫ్ డబ్బా అనుకోవద్దు, ఇది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. మనం ఏదో అనేసుకుంటే కాదండి, మనం నిజాయితీగా సిన్సియర్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అది అర్థమవుతుంది. అందరూ ఈ ఫీలింగ్ని ఫీల్ చేయగలరన్నమాట. నాకు మాత్రమే కాదండి, ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఆ డాగీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారనే నేను అనుకుంటున్నాను. అది నిజంగా ఆ కెరటాలతో ఆడుకుంటుంది, అక్కడ వస్తున్న మనుషులతో, ఆ మనుషులతో పరిచయం లేదు దానికి, అయినా కూడా వాళ్ళని కూడా ఆడమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తిరుగుతోంది. అలా చాలా హ్యాపీ అనిపించిందండి. నేను మాత్రం దగ్గరికి వెళ్ళలేదులేండి, నాకు కొంచెం ఈ యానిమల్స్ అన్న కొద్దిగా ఇటువంటివన్నీ కొంచెం భయం అనమాట, అంత తొందరగా వెళ్ళను. కానీ చూసి ఆనందిస్తానండి. వాటి అవంటే ఇష్టం లేకపోవడం కాదు, భయం అంతే. చూసి మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాను వాటిని. హోప్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నేను మాట్లాడిన మాటలు ఎక్కడైనా ఏవైనా రాంగ్గా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.